समस्य परिष्कारं समस्य परिष्कारं एवरु चेसुकोवाली समस्य एवरिकि परिष्कारं एवरिकि समस्य उंटे वाळ्ळु चेसुकोवाली చేసుకుంటారు కదా చేట్లే మీరు ఎట్లా అనుకుంటారు మీరు అనుకుంటే సరిపోయిందా ఎవరు వచ్చారు మీ దగ్గరికి వచ్చి చెప్పారు ఎవరు ఇప్పుడు అందరూ ఎవరు చెప్పారు సార్ గగ్గోలు పెడుతుంటే థియేటర్స్ నాన్ ఏసీ థియేటర్స్ సి క్లాస్ స్టేషన్స్ లో ఉన్నాయి తగ్గించకూడదు పెంచండి అని చెప్పి చెప్పారు గగ్గోలు పెట్టాల వాళ్ళు అడిగారు అడిగారు అడిగితే వాళ్ళు చేస్తామన్నారు ఈ లోపల ఏదో జరుగుతుంది స్లో అయింది డెఫినెట్ గా ప్రాసెస్ స్లో అయింది అన్నమాట నిజం అందుకని గగ్గోలు పెట్టి ఎత్తికొట్టుకొని తల బాదుకుంటే అఖండ రిలీజ్ అవ్వదు పుష్ప రిలీజ్ అవ్వదు కదా అదే నేను స్పందించు ఇప్పుడు సార్ ఇప్పుడు నాకు రూపాయి లాభం వస్తే నీకు రూపాయి లాభం వస్తుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఛానల్లో ఉండి ఇంకో ఛానల్కి వెళ్ళిపోయి డబ్బులు పెద్ద జీతం వస్తుంటే కంగ్రాచులేషన్స్ అంట అదే నీకు ఉద్యోగం తీసేస్తే నీకు వచ్చే రోజు బాధపడతాను నీ దగ్గరికి వచ్చి సారీ అని చెప్పాం కదా అట్లాగే మాకు కష్టం వచ్చిందా నష్టం వచ్చిందా అని చూసి దాన్ని మాట్లాడుకోవాల్సిన బాధ్యత ఉంది అది ఛాంబర్ బాధ్యత కదా ఛాంబర్ చూసుకుంటుంది ఛాంబర్తో అవ్వకపోతే కదా మాట్లాడాల్సింది అది పెట్టిన నెక్స్ట్ డే నుంచి మనం ఎందుకు డిస్కస్ చేయాలి ప్రాబ్లమే సాల్వ్ చేస్తున్నారు కదా వెళ్తున్నారు మాట్లాడుతున్నారు ఛాంబర్ నుంచి వెళ్ళలేదా మన బెజాన్ నుంచి ఒక కమిటీ వెళ్ళింది కదా టీం వెళ్ళి మాట్లాడింది కదా 2 వీక్స్ బ్యాక్ మాట్లాడారు ఆ తర్వాత వాళ్ళు కమిటీ చేశారు కోర్ట్ ఆర్డర్ ప్రకారం కమిటీ చేశారు కమిటీ నిన్న కూడా మీట్ అయింది ప్రాబ్లం ఇవాళ రేపట్లో అయితే వెళ్ళిపోతుంది అనుకుంటాం ఆయన పెడతాడమ్మా ఆయన పెడతారు ఆయన ఇష్టం అది ఇప్పుడు ఎవరు ఎందుకు పెట్టకూడదు అనే రూల్ ఏం లేదు కదమ్మా ఇప్పుడు మనం స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం నా ఇష్టం వచ్చింది ఇప్పుడు నువ్వేమి ప్రెస్ మీట్ పెట్టావు నువ్వు ఎవడం అంటే నా ఇష్టం నేను పెట్టాను ఆయన ఇష్టం ఆయన పెట్టాడు అంతే కదా ఆయన వ్యక్తిగతం నేను చెప్తున్నాను కదా ఆయనే వ్యక్తిగతం అని చెప్పాడు నాకు అసలు ఎవరితోనూ సంబంధం లేదని 100 సార్లు చెప్పాడు ఆయన ఒకసారి కాదు ఆయన 100 సార్లు చెప్పాడు నాకు సంబంధం లేదు ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను వ్యక్తిగతం అని చెప్పాడు నిన్ను కూడా ఆయన వ్యక్తిగతం అని చెప్పాడు ఆ వ్యక్తిగతం అని చెప్పిన దాని గురించి మనం ఏం మాట్లాడతాం దేని మీద పెడుతున్నాడు ఆయన ఇష్టం ఆయన ఇష్టం వచ్చిన దాని మీద ఆయన పెడుతున్నాడు అమ్మా ఆయన పెడుతున్నాడు మీరు కవర్ చేస్తున్నారు కదా దాన్ని నేను క్వశ్చన్ చేయట్లేదు కదా నేను ఆయన ఆయన ఇష్టం అది మనమేం ఎవరు మాట్లాడతానికి ఏకాభిప్రాయం ఉందని ఎవరు చెప్పారు నీకు ఏకాభిప్రాయం ఉంది మేమంతా ఒకటే అసలు మేమంతా శుద్ధులే అని చెప్పామా ఇక్కడ ఏకాభిప్రాయం ఉండదు 100% మేమంతా ఒకటి కాదు ఎవళ్ళ కొంపటి వాళ్ళదే అయితే సమస్య వచ్చినప్పుడు కలిసి పరిష్కరించుకోవడానికి ఛాంబర్లో ఆయన పెట్టుకున్నాము సమస్య వచ్చింది కాబట్టి ఛాంబర్ పరిష్కరిస్తుంది అంతేగాని ఇవాళ నేనెవరు నేను నా ఇష్టం వచ్చింది నేను మాట్లాడతాను ఇంకోళ్ళు ఇష్టం వచ్చింది ఇంకోళ్ళు మాట్లాడతారు మాట్లాడకూడదు అనడానికి మాకు ఎవరికి హక్కు లేదు అప్పట్లో మనం గొడవ జరిగినప్పుడు మాత్రం స్పోక్స్ పర్సన్ అని పెట్టాము మాట్లాడారు అప్పుడు కొంతగారు కంట్రోల్ చేసాం ఇప్పుడు పెద్ద సమస్యలు లేవు కదా అని వదిలేసాము ఇప్పుడు మళ్ళీ మాట్లాడాలంటే మాట్లాడతారేమో వాళ్ళు ఎవరు నాకు అర్థం కాల అదే నేను అంటున్నా ఇప్పుడు అది సమస్య అనుకోవట్లేదేమో అది మేము మనం అర్థం చేసుకోవాలి కదా సమస్య అనుకుంటే డెఫినెట్గా వస్తారు కదా సమస్య నిజంగా పెద్ద సమస్య అనుకుంటే వచ్చి మాట్లాడతారు కదా ఎందుకు మాట్లాడరు
ఇప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మేమే చెప్పాం కదా, వీళ్ళే స్పోక్స్ పర్సన్ వీళ్ళే మాట్లాడతారని కూడా చెప్పాం కదా. అది సమస్య అనుకున్నాం, అప్పుడు చెప్పాం. ఇప్పుడు సమస్య అనుకోవట్లేదేమో చెప్పట్లేదు. మనం కూడా ఆలోచించాలి కదా, ఇది పెద్ద సీరియస్ సమస్య కాదు. ఇవాళ ఉన్న సమస్యల్లో, దేశంలో ఉన్న సమస్యల్లో ఇది పెద్ద సమస్య కాదు. ఆ టికెట్ రేటు తగ్గించుకున్నాడో పెంచుకున్నాడో వేరే సంగతి, తగ్గిస్తే వచ్చే నొప్పి వేరే సంగతి. నొప్పిని పరిష్కారం చేసుకోవాలి. అది ఎలా చేయాలి అనేది ఆలోచించుకోవాల్సిన ఛాంబర్ చేసుకుంటారు. ఛాంబర్ అంటే మీరు అన్నట్టు గిల్డ్ అంటే గిల్డ్ కూడా చేస్తారు. వాళ్ళు కూడా వెళ్ళొచ్చి మాట్లాడొచ్చారు కదా, మినిస్టర్తో మాట్లాడొచ్చారు. ఏం మాట్లాడారో మనకు తెలీదు, అవుతుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ మాట్లాడతలేదంటే సొల్యూషన్ ఉండుంటుంది ప్రాబ్లీ. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.